గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వీకెండ్ ముగిసింది, సరికొత్త వారం ప్రారంభమైంది. ఇవి కార్తీక మాసం వీకెండ్స్. సో వనభోజనాలు, వన సమారాధనలతో కోలాహలంగా జరిగే వీకెండ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిన్న మొన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెడ్డి సంక్షేమ సంఘం వన సమారాధనకు ప్రియమిత్రులు నల్లమిల్లి శేషారెడ్డి గారి ఆహ్వానం మేరకు, అలాగే మరొక ప్రాణమిత్రులు డైరెక్టర్ వంశీ గారితో కలిసి ఒక అతిథిగా హాజరు కావటం మర్చిపోలేని సంఘటన. సో కాకినాడలో అఫ్కోర్స్ నేను రెడ్డి కులస్తుని కాను, అయినా కూడా ఎందరో రెడ్డి మిత్రులు ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా ప్రేమగా ఆప్యాయంగా పిలవడంతో వెళ్ళక తప్పని పరిస్థితి. ముఖ్యంగా నల్లమిల్లి శేషారెడ్డి గారు గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్, విజనరీ, ఆదిత్య గ్రూప్ సంస్థల అధినేత ఆయన. సో వారి సారథ్యంలో మరొక మంచి ఈవెంట్ జరిగింది. సో అది నిన్న కార్తీక వన సమారాధన. అందులో కుటుంబ కథా చిత్రాల దర్శక దిగ్గజం ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అలాగే గొప్ప రచయిత, మంచి అంతకంటే గొప్ప దర్శకులు కూడా అయిన వంశీ గారికి సన్మానం జరిగింది. సో కాకినాడలో నిన్న వన్ ఆఫ్ ది మ్యాంగో గార్డెన్స్, కాకినాడ అంటేనే మనకి మంచి నేచర్ స్పెషల్ డిస్ట్రిక్ట్లో ఉన్న హెడ్ క్వార్టర్స్. సో అటువంటి చోట మంచి కోలాహలంగా రెడ్డి కులస్తులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సాగింది. సో కొంతమంది ప్రజా సమూహం ఒక వర్గంగా ఉండి వాళ్ళ సంక్షేమం కోసం ఒకరికొకరు తోడుగా ఉన్నంత వరకు కుల సంఘాల్లో ఎటువంటి తప్పు గోచరించదు. కాకపోతే అది కుల దురభిమానంగా మారి కుల సహనం లేకుండా, పరకుల సహనం లేకుండా ఒకరినొకరు వేరే కులస్తుల పట్ల ద్వేషం పెంచుకోవటం, అది మాత్రం అనాగరికం. అంతవరకు మాత్రం మనం ఆక్షేపణీయం. సో నిన్నటి రెడ్డి సోదరుల వన సమారాధనలో పాల్గొన్న తర్వాత కలిగిన తలంపులు అవి. సో కాకినాడలో మంచి పెసరట్లు తినిపించారు వంశీ గారు. అండ్ అక్కడ మాత్రమే దొరికే ఒక ఆటోస్ అనే ఒక కూల్ డ్రింక్ చాలా టేస్టీగా ఉందండి. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ స్ప్రెడింగ్ ఇట్ టు అదర్ ఏరియాస్. చాలా చాలా ఈ థమ్స్ అప్లు మిగతా పానీయాలు శీతల పానీయాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ కూల్ డ్రింక్, చాలా చక్కగా ఉంది లోకల్ డ్రింక్. అండ్ వంశీ గారికి తెలియని ప్రాంతాలు ఏముంటాయి ఇక గోదావరి జిల్లాలో. గోదావరి అంటే వంశీ, వంశీ అంటే గోదావరి. సో గోదావరిపై పేటెంట్ కలిగి ఉన్న వంశీ గారికి, అలాగే నన్ను అక్కడ వన సమారాధనకు ఆహ్వానించిన శేషారెడ్డి గారికి ధన్యవాదాలు. సో మార్కెట్స్ విషయాల్లోకి వెళ్దాం మళ్ళీ. సో డిసెంబర్ 11th అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా మనకు మార్కెట్స్లో కొంత ఒక కన్సాలిడేషన్ తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా పాజిటివ్గా ఉంది మార్కెట్స్కి. ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెల స్ట్రెస్ తర్వాత, స్ట్రెస్ పీరియడ్ తర్వాత నవంబర్ నెల బాగుంది. నవంబర్ నెలలో ఎర్నింగ్ సీజన్ కొంతవరకు ఎంకరేజింగ్గా ఉండడం కావచ్చు, లేదా అదర్వైజ్ ఆల్సో వీఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ది గ్లోబల్ మార్కెట్స్. సో ఒక పాజిటివ్ అంటే లిక్విడిటీ క్రైసిస్ అయిపోయింది అనే ఒక భావన మార్కెట్స్లో కనిపిస్తోంది. అలాగే క్రూడ్ ప్రైసెస్ పడిపోవడం అనేది, అండ్ డాలర్తో రూపాయి కొంత స్టెబిలైజ్ కావటం, కొద్దిగా కోలుకోవటం. ఇన్ఫ్యాక్ట్ 3% లాస్ట్ వీక్ మనకు రూపీలో డాలర్తో పోలిస్తే రూపీ కొంత రికవర్ కావడం చూసాం. సో ఒక కానీ ఈ మార్నింగ్ మాత్రం మళ్ళీ రిస్క్ ఎవర్షన్ కనిపిస్తుంది. సో ప్రత్యేకించి ప్రధాన కారణం కొంత క్రూడ్ ప్రైసెస్ కొద్దిగా పెరిగాయి, అలాగే డాలర్ ఇండెక్స్ 97 దాటింది. సో డాలర్ ఇండెక్స్ బాగా స్ట్రెంగ్త్ పుంజుకుంది అంటే అది ఒక రిస్క్ ఎవర్షన్కి సూచనగా తీసుకోవాలి. సో ఎక్కువ మంది ఇక్కడ రిస్క్ తీసుకోవడం ఎందుకంటే డాలర్స్ వైపు మొగ్గు చూపడం వల్లనే డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అది మనకు కనిపిస్తుంది. మరోవైపు క్రూడ్ ప్రైసెస్ $70.9 దగ్గర ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ఓపెక్, ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ అన్నీ కూడా డిసైడ్ చేసుకున్నాయట ప్రొడక్షన్ కట్స్ చేయాలి అని. సో అది కనుక జరిగితే మరింత క్రూడ్ ప్రైసెస్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా చైనా ట్రేడ్ టెన్షన్స్ ఎలాగో ఉన్నాయి, గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు మార్కెట్స్లో ప్రస్తుతానికి ఈ మార్నింగ్ మాత్రం కొద్దిగా క్యూస్ నెగిటివ్ ఉండడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఎస్జెక్స్ నిఫ్టీ స్వల్ప నష్టంతో, 17 పాయింట్ల నష్టంతో కనపడుతుంది. సో మేబీ ఇక్కడ మనకు కొద్దిగా ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి లాస్ట్ వీక్ మనం చూసిన ర్యాలీ. సో నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్కి ఒక 150 పాయింట్ల దూరంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 200 మూవింగ్ యావరేజ్కి ఒక 300 పాయింట్స్ దూరంలో మనకు కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్స్ యాక్షన్ మాత్రం బాగుంది. సో ఇది కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు. ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ గమనిస్తే
ఎర్నింగ్స్ మాత్రం ఈపీఎస్ మాత్రం ఫ్లాట్గా ఉంది. రెవెన్యూ టాప్ లైన్ బాగుంది, ఆల్మోస్ట్ నిఫ్టీ కంపెనీస్ని గమనిస్తే ఇప్పటి వరకు 23% రెవెన్యూ గ్రోత్ కనిపిస్తుంది, బట్ ఈపీఎస్ మాత్రం ఫ్లాట్గా ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి ఈ సంవత్సరానికి సంబంధించి 580 రూపీస్ ఈపీఎస్ ఏదైతే మార్కెట్ అంచనా వేస్తుందో, కొంతమంది బ్రోకింగ్ సంస్థలు అంచనా వేశాయో, దాన్ని అందుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఇయర్ అంతా చాలా ఎక్కువ పుంజుకుంటే మాత్రమే మార్కెట్స్లో మనం మళ్ళీ అందరూ ఊహిస్తున్న 11,500, 11,600, 11,700 లాంటి లెవెల్స్ని టచ్ చేయగలుగుతాం. సో వర్స్ట్ అయిపోయింది అని అనుకున్నప్పటికీ కూడా మార్కెట్స్లో కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉండే అవకాశాలు ఎంతమాత్రం కొట్టిపారేయలేం. సో మన అనలిస్ట్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా అనేది అడిగి చూద్దాం. సో ఈక్విటీ ఫ్లోస్, రిటైల్ ఇన్వెస్టర్ డిసిప్లిన్ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఎస్ఐపీలు బాగా చక్కగా లాస్ట్ మంత్ కూడా మంచి ఇన్ఫ్లోస్ మనం గమనించాం మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో. సో రిటైల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఇంకా చెక్కుచెదరలేదు. మార్కెట్ మూడ్ లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ పాజిటివ్గా టర్న్ అయింది. సో మీరు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు? యా, మీరు అన్నది కరెక్ట్ అండి. అట్లీస్ట్ ఒక యూనో 10,000 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఏర్పడిందని అనుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మాక్రోస్ కనుక ఏదైనా పాడవుతే, అంటే మనకి క్రూడ్ ప్రైజెస్ పెరిగి కానీ లేకపోతే మళ్ళీ డాలర్ కూడా 74-75 దరిదాపుకు వెళ్ళి ఇటువంటి ఏదైనా జరిగితేనే మనకి డెఫినెట్లీ కొద్దిగా మళ్ళీ నెగిటివ్ సెంటిమెంట్ వచ్చే అవకాశం ఉందండి. అదర్వైజ్ ఐ థింక్ బాగానే ఉందండి అంతా. సెకండ్లీ, మనకి ఇప్పుడు సెకండ్ హాఫ్ లో డెఫినెట్లీ రిజల్ట్స్ అంత మెరుగ్గా ఉండవు గతంలో అనుకున్నది, ఎందుకంటే ఇది లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు జనాలు ఒక ఎస్టిమేట్ వేయడం, అది మీట్ కాకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్ స్ట్రాంగ్ గా ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మార్కెట్ మీద ఉంటుంది కాబట్టి, నాట్ ఓన్లీ ఇన్ ద నెక్స్ట్ 2 మంత్స్, అంటే డిసెంబర్ 11th, 12th కూడా కాదు, మనకి ఈవెన్ మేలో నెక్స్ట్ ఇయర్ జనరల్ ఎలక్షన్ ఉంది కాబట్టి మాక్రోస్ కొద్దిగా మెరుగుపడ్డాయి, నో డౌట్. ఎక్స్టర్నల్ న్యూస్ కూడా, మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కొద్దిగా తగ్గింది. సో ఇవన్నీ ఇలాగే ఇక్కడ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇంక మళ్ళీ అల్టిమేట్లీ ఫండమెంటల్స్ విల్ రూల్ అండి. సో స్టాక్ స్పెసిఫిక్ ఆర్ సెక్టర్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం ఎక్కువ చూసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో, నాట్ ఇన్ జనరల్ మార్కెట్. ఇన్ జనరల్ మార్కెట్ మేబీ దాట్ 10,000 to 10,700 మధ్యలో అటు ఇటు ఉండే ఛాన్సే ఎక్కువ, ఇంకొక నెక్స్ట్ 1 quarter కూడా కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 2 ఇయర్స్ ప్లస్ వ్యూ ఉన్న వాళ్ళు రాబోయే 2 to 3 months ఆర్ 3 to 6 months లోపల మంచి 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోవడానికి రెడీగా ఉన్నా, లేకపోతే 6 months ఎస్ఐపి చేసినా గానీ బాగానే ఉంటుంది. కొద్దిగా సెక్టరల్ చర్నింగ్ అనేది జరిగింది ఈ మంత్ ఎండ్ దాకా. కొద్దిగా ఎన్బిఎఫ్సిస్ ఫైనాన్షియల్స్ కి స్లైట్లీ దూరంగా ఉంటే బెటర్, ఎందుకంటే కమర్షియల్ పేపర్ ఒక ఆల్మోస్ట్ యూనో 70,000 to 80,000 crores రీపేమెంట్ ఉంది, అది ఇప్పటిదాకా అయితే డెఫినెట్లీ సునాయాసంగానే సాగుతుందని చెప్పాలి. ఇన్ కేస్ ఈ మంత్ మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా ముగిసిందంటే డెఫినెట్లీ ఐ థింక్ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంకింగ్స్ లో రెన్యూడ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ మనం వీ కెన్ టేక్ ఎ ఫ్రెష్ లుక్. సో టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, 200 మూవింగ్ యావరేజ్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 200 డే అని చెప్పొచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 డే హై ఏదైతే ఉందో 619 ఏదైతే ఉందో ప్రాబ్లీ థర్స్డే అండ్ ఫ్రైడే కూడా అదే హై రావటం చూసాం. అండ్ ఇక్కడ నుంచి ఇట్స్ ఓన్లీ 70 or 80 points 200 డే అటెన్ అవటాకి. సో 10,695 మేబీ పాసిబిలిటీ ఉందండి, బట్ ఐ థింక్ మనకి నిఫ్టీ అనేది 10,472 అబోవ్ ఉండాలి. ఒకవేళ అక్కడ సస్టైన్ అయ్యి దాని అబోవే ట్రేడ్ అవుతేనే మేబీ 10,695 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అదర్వైజ్ లాస్ట్ 10 డేస్ గా మనం ప్యాటర్న్స్ చూస్తే కనుక 10,004 నుంచి 10,600 ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరిగింది కాబట్టి లాస్ట్ 5 డేస్ నుంచి ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ లో ఉంది నిఫ్టీ. సో అదే కన్సాలిడేషన్ సాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ 695 దాటితేనే మనం బ్రేక్అవుట్ చార్ట్ గా పరిగణిస్తాం అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 843 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. 843 ఇస్ ఎ గ్యాప్ యాక్చువల్లీ. సో 9th రోజు 3-10 అంటే 3rd అక్టోబర్ రోజు ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అదర్వైజ్ మళ్ళా నిఫ్టీ కనుక 10,472 కింద 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫాల్ యాజ్ లో యాజ్ 10,220 నుంచి 10,130 దాకా తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం ఒక రేంజ్ లో ఉన్నాం, ఇస్ నో మ్యాన్ జోన్ అని చెప్తాం మనం ఒకవేళ నిఫ్టీని ట్రేడ్ చేయాలి అంటే కనుక. సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఐదర్ అప్ ఆర్ డౌన్ ఐ థింక్ అక్కడే మనం ట్రేడ్ అనేది చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ద 200 డే మూవింగ్ యావరేజ్. 25,851 ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ అబౌట్ 80-85 పాయింట్స్. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మేబీ స్వల్ప రియాక్షన్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. 25,534 అనేది ఒక కీ సపోర్ట్ 4 డే లో ఏదైతే ఉందో.
ఇన్ఫాక్ట్ ఫ్రైడే లో కూడా 25,598. సో 25,500 అరౌండ్ వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 25,370 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 25,915 ఏ రోజైతే బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి 26,555 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 200-250 పాయింట్స్ పడినప్పుడు 150 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, 600-700 పాయింట్స్ అప్ సైడ్ రివార్డ్ ఉంటుంది, కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ లోకేశ్వర్ రావు విజయవాడ నుంచి. హలో హలో, అరే అండి లోకేశ్వర్ రావు గారు. ఇది స్టాక్ సెల్ కొట్టాడు స్టార్ స్టార్ వసంత. ఓకే అండి, స్ట్రైట్స్ ఆర్ ప్లస్ 480 షార్ట్ సెల్ చేశారా మీరు? అవునండి, సెల్ సెల్ పెట్టాం. సెల్ చేశారు. సో దాన్ని ఇప్పుడు 8,000 షేర్లు 480లో. ఓకే, సో ఏంటి పరిస్థితి? మీరు ట్రెండ్ అగేన్స్ట్ వెళ్ళారండి. బేసికలీ మీరు స్టాక్ పొజిషన్ చూస్తే కనుక ఫ్రైడే ఒక్కరోజే ఆల్మోస్ట్ 430 నుంచి 480 దాకా పెరిగింది. ఓకే, మీరు కౌంటర్ ట్రెండ్ ప్లే చేశారు దీంట్లో, బట్ స్టాప్ లాస్ కూడా అంతే స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలండి. నా ఉద్దేశంలో 480 ఇస్ ఎ గుడ్ ప్రైస్, మీరు అమ్మిన ప్రైస్ ఇస్ ఓకే, ఎందుకంటే ఆ రోజు హై ఆల్మోస్ట్ 482 ఉంది. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ మీ స్టాప్ లాస్ ఇస్ 517 క్లోజింగ్ బేసిస్ లో, అంటే ఇక్కడ నుంచి అరౌండ్ 25-30 రూపీస్ మీ స్టాప్ లాస్ ఉంటుంది. బట్ నా ఉద్దేశంలో ఈ స్టాక్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసామండి. యావరేజ్ వాల్యూమ్ దీనిది 10 lakhs 20 lakhs అయితే కనుక మొన్న ఆల్మోస్ట్ 45 lakhs ట్రేడ్ అయింది. సో ఎప్పుడైతే ఇలాంటి వాల్యూమ్ అండ్ ప్రైస్ రెండు కూడా బ్రేక్అవుట్ వస్తే ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో ఏమాత్రం ఈ స్టాక్ లో కరెక్షన్ వచ్చి బిట్వీన్ 461 and 456 ప్రాబ్లీ అక్కడికి వస్తే కనుక మీ షార్ట్ పొజిషన్ క్లోజ్ చేసుకోమని చెప్తాను. బట్ ఉన్న పొజిషన్ కి మీరు 570 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఈ స్టేజ్ లో కూడా రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. సో కేర్ఫుల్ గా స్టాప్ లాస్ పెట్టుకుని మీ షార్ట్ ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, నరేష్ నాలుగు నుంచి తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో అండి నరేష్. భారతదేశం ఇండస్ట్రీ ఫ్యూచర్స్ లో చేస్తానండి 992 లో. అది ఇప్పుడు హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వండి సార్. అంటే ఇది జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్, మీరు ఫ్యూచర్స్ లో ఎందుకు కొన్నారు? అంటే ప్రైస్ తగ్గిందని బై చేశాను, కాకపోతే అక్కడ నుంచి కూడా రేట్ ఏమైనా పెరగబోతుందా అన్నట్టుగా కొన్నారు. బాలకృష్ణ ఇండస్ట్రీ ఫ్యూచర్స్ లో కొన్నప్పుడు డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఐ థింక్ 992 లో కొన్నారు, ఆల్రెడీ 932 కూడా రావటం చూసాం. సో ఎప్పుడైతే ఇది 1 అక్టోబర్ లో బ్రీచ్ అయిందో ఫర్దర్ డౌన్ సైడ్ లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయండి. అది అంటే బేసికలీ 946 ఎప్పుడైతే కట్ అయిందో డెఫినెట్లీ 850-860 దాకా లెవెల్స్ ఓపెన్ అప్ అయ్యాయి. సో పుల్ బ్యాక్స్ వస్తాయా? మేబీ మీ లక్ బాగుంటే పుల్ బ్యాక్ రావచ్చు అండి. సో పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అని చెప్తాను. ఇన్ కేసు పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక స్టాక్ 968 నుంచి 977 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి 970 వస్తే కనుక 20 రూపీస్ లాస్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. ఎప్పుడైతే స్టాక్ అగేన్స్ట్ ద నిఫ్టీ వెళ్తుందో అది ఇంకా వీక్నెస్ గా మనం పరిగణిస్తాం. ఎందుకంటే నిఫ్టీ 600 పాయింట్స్ పెరిగినప్పటికీ ఈ స్టాక్ ప్రీవియస్ లో కట్ చేసింది కాబట్టి వీక్ స్టాక్ గా పరిగణిస్తాం. కాబట్టి అరౌండ్ 970 వస్తే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లాంగ్ పొజిషన్. ఎంసీఎస్ రాజు గ్రాఫైట్ ఇండియా గురించి అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారట. 20 రూపాయలు డివిడెండ్ ఉంది, ఎక్స్ డివిడెండ్ డేట్ 15/11. సో ఎప్పుడు అమ్మాలి? డివిడెండ్ తీసుకున్న తర్వాత అమ్ముతారట. డెఫినెట్లీ 15th రోజు అమ్మితే మీకు సరిపోతుందండి. సో ఎక్స్ డివిడెండ్ అయ్యే రోజునే అమ్మితే మీకు ఆటోమేటిక్గా ప్రైస్లో కూడా తెలుస్తుంది. 20 రూపాయలు కరెక్షన్ అనేది వెంటనే కనిపిస్తుంది అనమాట, ముందు రోజు ధరతో పోలిస్తే ఓపెనింగ్లో. ఆ రోజు మీరు 15th రోజు అమ్మితే మీకు డివిడెండ్ వస్తుంది, ఎక్స్ డివిడెండ్ అమ్మిన వారు కూడా అవుతారు. చిన్న విరామం, విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగుతాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రవికుమార్. సార్ అశోక్ లైలాండ్ 130 కాల్ ఆప్షన్ తీసుకున్నానండి. ఓకే, 170లో. రేపు రిజల్ట్ ఉంది, హోల్ చేయమంటారా లేకపోతే రోజు ఏమని ఇస్తారా? అశోక్ లైలాండ్ రిజల్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అయితే అయిపోతాయండి. అన్లెస్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తే తప్ప ఐ డోంట్ థింక్ యుల్ గెట్ యువర్ మనీ. సో 118 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 126 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉందండి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో మీరు 130 కాల్ కొన్నారు, ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ 130 వెళ్ళే ఛాన్స్ ఉందండి. అదర్వైజ్ నా ఉద్దేశంలో యూ షుడ్
కమ్అట్ ఆఫ్ ద కాల్ ఏమాత్రం స్వల్పంగా పెరిగినా కూడా. సో రిజల్ట్ ఈవెంట్ ఈవెంట్ తోటి కాల్ తీసుకుంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో ప్రాబ్లీ 130 వచ్చినా కూడా మీ ప్రైస్ ఎక్కువ పెరగకపోవచ్చు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీలాగానే రిజల్ట్స్ బాగుంటాయని కాల్ ఆప్షన్స్ తీసుకుంటారు, అలాంటి టైంలో ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. సో కొద్దిగా వెయిట్ చేసి ప్రాబ్లీ యూ కెన్ ట్రై టు ఎగ్జిట్ ఎట్ 126 or 128 క్యాష్ లో వచ్చినప్పుడు. అదేవిధంగా వన్ ఉన్న పొజిషన్ ని 114 కింద మీరు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, తర్వాత కాలర్ లైన్ ఉన్నారు విజయ్ శ్రీనగర్ నుంచి. ఈ ప్రైసింగ్ లో ఎంపీబీఎం తీసుకోవచ్చా అండి? అండ్ వన్ మోర్ ఎల్టీ ఫోర్స్ కంటిన్యూ చేయొచ్చు, నేను 36 లో తీసుకున్నాను. ఎల్టీ ఫోర్స్ అండ్ ఎంపీబీఎం, ఎంపీబీఎం ఈ కరెంట్ ప్రైసింగ్ లో తీసుకోవచ్చా? డెఫినెట్లీ వద్దండి, ఎందుకంటే అందులో రీసెంట్లీ వచ్చిన కాంట్రవర్సీ అన్ని సద్దుమణిగే దాకా ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇన్ఫీబీమ్ అండి, ఎందుకంటే చాలా షార్ప్ గా పడ్డది. ఇప్పుడు కరెంట్లీ అక్కడ జరిగేది ఏది చాలా షార్ప్ స్పెక్యులేషన్ అనే చెప్పాలి. సో యాక్చువల్ బిజినెస్ మనకి ఎలా స్పాన్ అవుట్ అవుతుంది, ఇది ఓన్లీ స్పెక్యులేటర్స్ ఎక్కువ ఆడుతున్నారు అందులో, బట్ అదర్వైజ్ ఐ వుడ్ నాట్ అడ్వైజ్ యూ టు బై. ఈ రేట్లో మాత్రం తప్పకుండా ఎల్టీ ఫుడ్స్ ఉన్నవి కొన్న ఉంచండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్, అదే కాకుండా దావత్ వాళ్ళ మెయిన్ బ్రాండ్ నేమ్, వాళ్ళు వేరే ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ప్యాకేజ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా వెళ్ళడానికి భారీగా నెక్స్ట్ 2 ఇయర్స్ లో విస్తరిస్తున్నారు. సో ఈ కారణం వలన ఎల్టీ ఫుడ్స్ మాత్రం ఉంచండి, ప్రాబ్లీ ఈ రేట్లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనొచ్చు ఎల్టీ ఫుడ్స్ అనేది. ఇన్ఫీబీమ్ కి మాత్రం దూరంగా ఉండండి. తర్వాత కాలర్ కరీంనగర్ నుంచి గోవింద రెడ్డి. హలో హలో సార్, అండి గోవింద్ సార్. అయితే నాకు ఇంటర్ ఆడే కొరకు ఏమైనా చెప్పగలుగుతారు సార్? అండి ఇంటర్ ఆడే కొరకు అర్థం కావట్లేదు, కరెక్ట్ కాదండి. ఇంటర్ ఆడే స్టాక్ తీసుకోవడానికి ఏమైనా ఇవ్వాలి ఈ రోజు? ఇంటర్ ఆడే తీసుకోమంటారు? ఈ రోజు ఇంటర్ ఆడే కోసం మీరు అడుగుతున్నారు, ఏమైనా ఉన్నాయా అటువంటి అవకాశాలు? ఇంట్రాడే ప్రాబ్లమ్ మనకి ఈవెంట్ బేస్డ్ ఆర్ మార్కెట్ స్టార్ట్ అయినాక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రేడ్స్ అనేది వస్తాయండి. ఇంట్రాడే కోసం ఐ డోంట్ థింక్ ప్రీ మార్కెట్ లో చెప్పడం ఇట్స్ వెరీ టఫ్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ కూడా. సో ఇంట్రాడే మీరు చేయాలంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ ని వాచ్ చేసి అక్కడ స్టాక్ స్పెసిఫిక్ ఈవెంట్స్ ఏదైనా వస్తే ఆ రియాక్షన్ లో యూ షుడ్ ప్లే, అదర్వైజ్ నా ఉద్దేశం ఇంట్రాడేకి యూ షుడెంట్ డూ ఇట్ ప్రీ మార్కెట్ లో. బట్ పొజిషనల్ ట్రేడ్ తీసుకుంటానంటే కనుక ఇవాళ మనం కాల్ ఇవ్వడం జరిగిందండి హెక్సావేర్ పీవైటీ సబ్స్క్రైబర్స్ కి. సో ప్రాబ్లీ ఆ స్టాక్ లో యూ కెన్ లుక్ ఎట్ మేబీ 319 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 319 నుంచి 310 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ అరౌండ్ 325 నుంచి 340 దాకా ఉంది ఆ స్టాక్ లో. తర్వాత కాలర్ విజయ్ భాస్కర్. హలో హలో అడగండి విజయ్ భాస్కర్. సార్ నాకు డిఎస్సి క్లోజర్ లో చేస్తున్నాయి సార్. హలో అడగండి. స్టాక్ పేరు సరిగ్గా చాలా గందరగోళంగా ఉన్నారు పరిస్థితి చూస్తే. టీవీ వాల్యూమ్ భారీగా పెంచేశారు, మీ ఆడియో టెలిఫోన్ ఆడియోలో ఏదో ఇబ్బంది ఉంది. ఓకే, మా వాళ్ళు చెప్పేది కూడా అర్థం కావట్లేదు. ఎనీవే మళ్ళీ మీకు కొద్దిగా టెలిఫోన్ లైన్ స్పష్టంగా వినపడుతున్నప్పుడు కాల్ చేయండి, డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ యువర్ క్వెరీ. అల్లూరు దివ్య అడుగుతున్నారు, హెచ్ఎస్సిఎల్ కొన్నారట 125 రూపాయలు, ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ చేసి మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చా? సో ఆవిడ కొద్దిగా టెక్నికల్స్ ఫాలో అవుతున్నారు, సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐని ఫాలో అవుతున్నారు. యా ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ అండ్ అది మీకు వర్కౌట్ అవుతుంది అంటే కనుక డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు అండి. ఫర్ ఇన్స్టెన్స్ హెచ్ఎస్ఐఎల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 106 నుంచి 143 అంటే 40% క్లోజ్ టు పెరిగిన స్టాక్ ఇది. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ యాక్చువల్లీ మొన్నటి చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక డోజీ రావటం చూసాం. సో అప్ ట్రెండ్ తర్వాత డోజీ అంటే అన్సర్టనిటీ అండ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి సైడ్ వేస్ ఆర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. నా ఉద్దేశంలో 50% యూ షుడ్ ట్రై టు బుక్ యువర్ ప్రాఫిట్స్ అండ్ బ్యాలెన్స్ 50 కూడా ఇమీడియట్లీ యూ షుడ్ కవర్ బ్యాక్. ఐ థింక్ ఒకవేళ మార్కెట్ పడింది అంటే కనుక ఇట్ కెన్ కమ్ టు 130. సో 10 రూపీస్ కోసం యూ కెన్ సెల్ 50%. అండ్ మీ పొజిషనల్ ట్రేడ్ అయితే కనుక లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక అగైన్ 144 అబౌవ్ మీరు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే, తర్వాత
స్టాక్ చంద్రకాంత్ అబాన్ ఆఫ్ షోర్ గురించి అడుగుతున్నారు. అబాన్ ఆఫ్ షోర్ మంచి టైం అయినా కొనుక్కోవడానికి ఇది కొనుక్కోవచ్చా? నో నో, అబాన్ ఆఫ్ షోర్ స్టిల్ ఆ డెట్ బర్డెన్ తోనే చాలా సతమతం అవుతున్నారండి. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇస్ స్టిల్ నాట్ వెరీ స్ట్రాంగ్ అండ్ అది డైరెక్ట్లీ క్రూడ్ రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఇది పెరుగుతుంది. వాళ్ళు బేసికలీ దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ రిగ్స్ అండి, ఆయిల్ రిలేటెడ్, ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్. కాబట్టి నా ఉద్దేశంలో బ్యాలెన్స్ షీట్ అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి యూ షుడ్ అవాయిడ్ అబాన్ ఆఫ్ షోర్ అండి. వంశీ కృష్ణ హైదరాబాద్ నుంచి, అసోసియేటెడ్ స్టోన్ అట ఈ కంపెనీ కొన్నారు 23 రూపాయల్లో, 1 ఇయర్ బ్యాంక్ 4,400 షేర్లు తీసుకున్నారు. ఏం చేయొచ్చు దాన్ని? ఇట్స్ రాజస్థాన్ బేస్డ్ కంపెనీ అండి. మార్బుల్స్ బేసికలీ యూనో మార్బుల్స్ బిజినెస్ లో ఉన్నారు. అది ఫ్లోరింగ్ క్లాడింగ్ ఇటువంటివన్నీ. ఇట్స్ అ వెరీ స్మాల్ కంపెనీ అండి. బేసికలీ కొంచెం ఇటువంటి స్మాల్ కంపెనీస్ లో రీసెంట్లీ మనం ఒకటి గమనించాలి, ఆల్ విట్రిఫైడ్ టైల్స్ లార్జెస్ట్ బ్రాండ్ నేమ్స్ లైక్ కజారియా, ఏషియన్ టైల్స్, సెరా ఇటువంటివే భారీగా పడ్డాయి. సో అసోసియేటెడ్ స్టోన్ ఇవన్నీ కూడా రాజస్థాన్ బేస్డ్, ఓన్లీ లోకలైజ్డ్ అండ్ మార్బుల్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు. నా ఒపీనియన్ లో ఇటువంటివి ఏదైనా చిన్న ప్రాఫిట్స్ వస్తే అమ్మేయండి, ఎందుకంటే అంత ఫ్యాన్సీ ఉండవు. నెంబర్ వన్, నెంబర్ టూ ఏదైనా ఇండస్ట్రీలో కొద్దిగా తేడా జరిగితే ఇవి భారీగా సెల్లింగ్కే గురవుతాయి. So I think there are more of retailers and there is some speculative angle in that also. I think it is suspended entry ga undi trading lo kuda. So itlanti share lo meeku em fayda undadandi. So chudandi, if you are confident about its prospects, hold it. Otherwise inka better shares ki meeru shift ayi prayatnam kuda cheyochu. Maro chinna viramam. న్యూజన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ కోసం సిద్ధం అవుతున్నాయి. కార్తీక్ మెయిల్ పంపించారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ JSW ఎనర్జీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా కరెక్షన్ ఏదైనా ఉంటుందా వీటిలో? యూనియన్ బ్యాంక్ అండ్ JSW ఎనర్జీ. యా, ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు ఎనర్జీ, JSW ఎనర్జీ ఇవన్నీ పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అండి. ఐ థింక్ ఉన్న పవర్ ప్రొడ్యూసింగ్ గ్రూప్స్ లో JSW ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ అండ్ గ్రూప్. బట్ ఇటువంటివి మనకి లాంగ్ టర్మ్ లో కూడా పెద్దగా క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది చేయకూడదు. కాబట్టి వీ హ్యావ్ టు కీప్ ట్రేడింగ్ ఇన్ దిస్. సో ఎక్కడన్నా షార్ప్ డిప్స్ వచ్చినప్పుడు కొని, దాని తర్వాత ఎక్కడన్నా చిన్న చిన్న బౌన్సెస్ వచ్చినప్పుడు వీ షుడ్ బుక్ అవర్ ప్రాఫిట్స్ రెగ్యులర్లీ. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్ కాదు ఇటువంటిది. సో ఆ కారణం మూలాన డిప్ వచ్చినప్పుడు కొనుక్కోండి, బట్ ఎనీ టైమ్ యూ గెట్ 10-12% జంప్స్ తప్పకుండా ప్రాఫిట్ మాత్రం బుక్ చేయండి. శ్రీధర్ అడుగుతున్నారు, మోతిలాల్ ఒస్వాల్ మోస్ట్ ఫోకస్ 35 మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తున్నారు లాస్ట్ 10 మంత్స్ గా, ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చా? మనీ కంట్రోల్ లో ర్యాంకింగ్ తగ్గింది. కరెక్టే అండి, మీ అబ్జర్వేషన్ కరెక్టే. కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్కీమ్ మోతిలాల్ ఒస్వాల్ మోస్ట్ 35 ఫండ్. దీనికంటే అదే కేటగిరీలో ఉన్న ఇతర ఫండ్స్ లైక్ యాక్సిస్ 25 లాంటి, ఫోకస్ 25 లాంటివి బాగా బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇదే ఏంది కంపేర్డ్ టు దిస్ మల్టీ క్యాప్ ఫండ్ 35 స్టాక్స్లో కాన్సన్ట్రేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించే స్కీమ్ ఇది. సో మీరు మీకు కనుక పెర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేకపోతే మేబీ యూ కెన్ స్టాప్ యువర్ ఎస్ఐపి హియర్ అండ్ కంటిన్యూ యువర్ ఎస్ఐపి ఇన్ అదర్ బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. తర్వాత రాజ్ కర్రీ రాజ్ అడుగుతున్నారు, హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ ఇండియా పిఈ సింగిల్ డిజిట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాల్యూ బేస్ గా కొనుక్కోవచ్చా? పిఈ సింగిల్ డిజిట్స్ లో ఉన్నాయి కాబట్టి మనం కొనొచ్చా వాల్యూ బై? డెఫినెట్లీ నో అండి, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ క్రైటీరియాస్ పిఈ కంటే కూడా. పిఈజీ యూనో ప్రైజ్ ఎర్నింగ్స్ టు గ్రోత్, రాబోయే రోజుల్లో గ్రోత్ ఎంత ఉంటుంది, దానికి కరెంట్ పిఈ ఎంత ఉండేది, అదొక వెరీ ఇంపార్టెంట్ రేషియో అండి. పెగ్ అంటాం, పెగ్ రేషియో అనేది. సో పిఈ ఎందుకు తక్కువ ఉంది ఇది ఇండస్ట్రీతో కంపేర్ అంటే, ఆ రెండే ఉన్నాయి ఇండస్ట్రీలో, వేరే కంపారిజన్ అంటే ఇంటర్నేషనల్ కంపారిజనే చేయాలి. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి హై గ్రోత్ రేట్స్ ఉండకపోవచ్చు. దే ఆర్ ఆల్రెడీ డిస్కౌంటింగ్ ద కరెంట్ రేట్స్ అని, కరెంట్ గ్రోత్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఫండమెంటలీ లాస్ట్ 1-1.5 ఇయర్లో ఆ రెండు కంపెనీస్కి అండ్ ఆ సెక్టర్కి దశ తిరిగిందనే చెప్పాలి.
But can you buy it only because PE is very low? I don't think so only. తర్వాత కలర్ లైన్ ఉన్నారు. హలో హలో అడండి. నాగార్జున ఆయిల్ 5 రూపాయలు కొనండి. ఏమండి నాగార్జున ఆయిల్ కొన్నారా? నాగార్జున ఆయిల్ మీరు? అవును సార్, 5 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను సార్. ఏమో తగ్గిపోయింది, ఏమంటారా? సో ఇటువంటి షేర్లు కొనేటప్పుడే మీకు ఆ రిస్క్ తెలిసి ఉంటుంది, ఇది వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో అందులో అటువంటి ప్రమోటర్స్ సంబంధించిన పేరు ప్రఖ్యాతులు మన అందరికీ తెలిసినవే. సో అట్లాంటి కంపెనీలో మీరు కావాలని రిస్క్ తీసుకున్నారు. ఇంక ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమన్నా ఫలితం ఉందా? 5 రూపాయలు వస్తుందా? మేబీ మీ లక్ బాగుంటే వస్తుందని చెప్పొచ్చు అండి. అంతకుముందు ఆన్సర్ అయితే డెఫినెట్లీ లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్ టైమ్ లో కూడా బ్రీచ్ అవటం చూసినాం. 2013 లో 2 రూపీస్ 65 పైసా ఈ స్టాక్, అండ్ నిన్న క్లోజింగ్ చూస్తే 1 రూపీ 30 పైసా. సో మీరు ఇక్కడ అమ్మినా కూడా మీకు వచ్చేది 1 రూపీ 30 పైసా అండి. వర్స్ట్ కేసులో యూ లూజ్ దట్ 1 రూపీ 30 పైసా. సో అంతకు మించి మీకు పోదు కాబట్టి కొద్దిగా పేషెంట్ గా వెయిట్ చేయమని నా సజెషన్. మేబీ 350 నుంచి 490 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి లాస్ అని కూడా ఎగ్జిట్ అయినా నా సజెషన్. ఓకే, తర్వాత కాలర్ తర్వాత మెయిల్ వచ్చింది మనకు. వేదాంత ఫీచర్స్ లో కొనుక్కుందాం అనుకుంటున్నారు నాగేశ్వరరావు, కొనుక్కోవచ్చా? అటెంప్ట్ చేయొచ్చండి, బట్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. మనకి వేదాంత ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్ లోనే ఉంది స్టాక్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కాంట్రేరియన్ వ్యూలో ఈ టైంలో తీసుకోవచ్చు. 199 అనేది ఒక కీ సపోర్ట్ స్టాక్ కి. సో దాని కింద క్లోజ్ అవుతే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనకి 4 డేస్ బ్యాక్ ఒక గ్యాప్ క్రియేషన్ జరగటం చూసామండి, మేబీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 198 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే కనుక మేబీ డిప్ లో అటెంప్ట్ చేయొచ్చు. 3 డేస్ లో ఏదైతే ఉందో 205 సపోర్ట్ ఉంటుంది. మేబీ 205 దగ్గర కొని 198 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ప్రాబ్లీ ఒకవేళ మెటల్స్ పర్ఫార్మ్ చేసే రోజు 220 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. తర్వాత కాలర్ రామయ్య లైన్ ఉన్నారు. హలో హలో అడండి రామయ్య. హలో సార్, హలో ఏంటి ఎంత పెట్టి తీసుకున్నారు, ఏ రేట్లో కొన్నారు రామయ్య గారు? సో ఎనీవే ఆయన కాల్ కట్ అయినట్లుగా ఉంది. సో 10 టీవీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ లిస్టెడ్ కంపెనీ. సో ఏదో కొద్దిగా ఆ మధ్య వినిపించిన వార్తల ప్రకారం ఆ షేర్ హోల్డర్లందరికీ వాళ్ళు ఏదైతే డబ్బు కలెక్ట్ చేశారో పార్టీ కార్యకర్తల నుంచి, పార్టీ సానుభూతి పౌరుల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేసే ఉద్దేశంతో దాన్ని అమ్మేశారని విన్నాం. మరి అది ఎంతవరకు ఆ పని వాళ్ళు చేశారనే సంగతి తెలియదండి, ఇంతకు మించి మా దగ్గర సమాచారం లేదు. మేబీ ఎవరికైతే మీరు డబ్బులు పే చేశారో వాళ్ళని అడగండి, మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దీ ఈజ్ నాట్ ఏ లిస్టెడ్ కంపెనీ అండి. మనం మేము యాజ్ అన్ ఎక్స్పర్ట్స్ చెప్పడం లేదు. మార్కెట్లో విన్న గ్రేప్ వైన్ గుసగుసలు ఉంటాయి కదా, వాటి ఆధారంగా చెప్తున్న సమాచారం ఇది. తర్వాత హరి ఆవుల అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? దీన్ని క్యాపిటల్ ఫస్ట్ తో మెచ్ చేస్తున్నారు కాబట్టి. ఈ లాంగ్ టర్మ్ కంటే దీని ఈక్విటీ చాలా పెద్దదండి, ఇట్స్ ఏ హ్యూజ్ ఈక్విటీ కాబట్టి ఇందులో డెఫినెట్లీ ట్రేడింగ్ యాంగిల్ చాలా ఎక్కువ ఉంటుంది. స్పెక్యులేటివ్ అని చెప్పలేము, పెడిగ్రీ చాలా మంచిదే కాబట్టి చాలా ఓపిక ఉండాలండి. మీకు ఎక్కడైనా ఒక 5-10% జెంప్స్ వచ్చినా అంటే 2-3 రూపాయలు 5 రూపాయలు పెరిగినా కానీ ఇన్ ఏ క్వార్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు బుక్ యువర్ ప్రాఫిట్స్. సో ఆ కారణం వలన దేర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. అంటే ఇది మంచిది కాదని కాదు, అంత పెద్ద ఈక్విటీలో మీకు ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుందండి. ఓవరాల్ క్యాపిటల్ అప్రిసియేషన్ రావాలంటే అట్లీస్ట్ మీకు 5 ఇయర్స్ ప్లస్ వ్యూ ఉండాలి. అటువంటి దాంట్లో మీరు ఎస్ఐపి చేసుకోవడం బెటర్, 1 or 2 ఇయర్స్. తర్వాత హైదరాబాద్ నుంచి కుమారి లైన్. హలో కుమారి, జిఎంఆర్ ఇన్ఫ్రా ఫెడరల్ బ్యాంక్ ఈ రెండు ఈ రేట్ లో తీసుకోవచ్చండి? ఒక 4-5 మంత్స్ వెయిట్ చేస్తానండి. జిఎంఆర్ ఇన్ఫ్రా ఫెడరల్ బ్యాంక్ ఓకే అండి. ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఓకే. జిఎంఆర్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? మొన్న రికమెండ్ చేశారు కదండి, అందుకని. ఓ, కుటుంబరావు గారు రికమెండ్ ఇస్తారు కాబట్టి ఆయనకేదో ప్రత్యేక సమాచారం ఏదో తెలిసినట్లుగా ఉంది, అందువల్ల రికమెండ్ చేయడం జరిగినట్లుందండి. బట్ టెక్నికల్స్ ఏమన్నా చెప్తున్నాయా? మీరు 4 మంత్స్ అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలండి. నా ఉద్దేశంలో 14 రూపీస్ 50 పైసా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది టెక్నికలీ.
సో 14.50 కింద క్లోజ్ అవుతే కనుక మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కరెంట్లీ రిస్క్ టు రివార్డ్ ఈస్ ఓకే అండి. 16.5 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 2 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ కొనుక్కోవచ్చు అని చెప్తాను. మేబీ 2 ప్రైస్ పాయింట్స్ అయితే దట్స్ మోర్ సేఫ్. మేబీ 19 నుంచి 21 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే చార్ట్స్ లో కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఫెడరల్ బ్యాంక్ ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తానండి. ఓన్లీ 4 మంత్స్ కాకుండా అట్లీస్ట్ మీకు 1 ఇయర్ వ్యూ తోటి తీసుకోమని చెప్తాను. 81 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 81 అండ్ 76 మీరు అక్యుములేట్ చేయొచ్చు 2-3 ప్రైస్ పాయింట్స్ లో. అండ్ ఒకవేళ 4 మంత్స్ వ్యూ అయి ఉంది అంటే కనుక 67 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా స్వింగ్ హై చూస్తే కనుక 93 ఉంది, అక్కడ మీరు ప్రాఫిట్స్ కూడా ఈక్వల్లీ ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి. ఓకే, ఉపేందర్ రెడ్డి వ్యాస్కాన్ ఇంజనీర్స్ కొన్నారట 48 రూపాయలు, హ్యూజ్ లాస్ లో ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య రిజల్ట్స్ తర్వాత. కోటక్ షేర్ ఖాన్ కొనమని చెప్తున్నారట, ఇంజనీరింగ్ కంపెనీస్ అండి. యాక్చువల్లీ ఫండమెంటల్స్ ఇవన్నీ నేనైతే ట్రాక్ చేయలేదు, బట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ సచ్ షేర్స్. సో 48 రూపాయలు అయిపోయింది, మోర్ దాన్ 50% మీరు లాస్ లో ఉన్నారు. పదే పదే వీటి వెంట పడే బదులు ఇంకా ప్రూవెన్ ట్రాక్ ఉన్న కంపెనీస్ ని, ఇంకా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అని మా సలహా. మరిన్ని కాల్స్ మెయిల్స్ మరొక విరామం తర్వాత చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ మరికొద్ది సెకండ్లలో ప్రారంభం కాబోతున్నాయి. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ నెంబర్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. ఇలా ఒక కలర్ లైన్ ఉన్నారు తణుకు నుంచి నాగేశ్వరరావు. హలో, నమస్తే అండి. అడగండి, దొరికింది కదా ఇవాళ అదృష్టవంతులు. కార్తీక సోమవారం అదే ఆర్సీ ఫోన్ అండి. తర్వాత రెయిన్ ఇండస్ట్రీ ఒకటి, రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ ఆర్సీఎఫ్. ఆర్సీఎఫ్ ఏ రేట్ లో కొన్నారు? ఇవి కొనలేదు సార్, ఇప్పుడు తీసుకోవచ్చా సార్? ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, తీసుకోవచ్చో లేదో మన అనలిస్ట్ చెప్తారు. ఇలాగా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి 10,614, సో 30 పాయింట్ల లాభంతో నిఫ్టీ కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 137 పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అన్లైక్ ది గ్లోబల్ క్యూస్, గత కొద్ది రోజులుగా మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి ఇతర గ్లోబల్ మార్కెట్స్ ని. సో ఇవాళ కూడా అదే ట్రెండ్ మనకు కనిపిస్తుంది. సో ఇట్స్ ఏ పాజిటివ్ ఓపెనింగ్ ఫర్ ది మార్కెట్స్, ఇంక్లూడింగ్ నిఫ్టీ బ్యాంక్ 0.3% లాభంతో ప్రారంభమైంది. సో ఆర్సీఎఫ్ అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు అక్కడ. యా, రెయిన్ ఇండస్ట్రీస్ ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యుములేట్ చేయొచ్చండి. మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 475 నుంచి క్లోజ్ టు 160 దాకా పడ్డ స్టాక్. సో కరెంట్లీ 185 అరౌండ్ ఉంది. సో బిట్వీన్ 185 అండ్ 160 ఐ థింక్ కరెక్షన్ డెఫినెట్లీ రావచ్చండి, ఎందుకంటే అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ ఇది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 160 అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. అండ్ 260 నుంచి 270 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ అయితే స్టాక్ లో కనిపిస్తుంది. ఆర్సీఎఫ్ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అండి, మోస్ట్లీ ప్రాబ్లీ ఫర్టిలైజర్ స్పేస్ ఐ థింక్ ఇట్స్ అ సీజనల్ అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్డ్. సో నా ఉద్దేశంలో షుడ్ అవాయిడ్ ఆర్సీఎఫ్. రైట్, అవంతి ఫీడ్స్ రిజల్ట్ వచ్చింది నిన్న, 12% డౌన్. సో బాగా డిసప్పాయింట్ అయింది మార్కెట్ అవంతి ఫీడ్స్ రిజల్ట్ పట్ల. సో 12% కరెక్షన్ అనేది వాళ్ళు సెల్లింగ్ అనేది మనం ఓపెనింగ్ లో చూస్తున్నాం. షుగర్ స్టాక్స్ లాస్ట్ వీక్ లాగానే ఇవాళ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అన్ని షుగర్ స్టాక్స్ లోనే ఒక బయింగ్ అనేది కొనసాగుతుంది. అండ్ ఈఐడి ప్యారీ 1% డౌన్ రిజల్ట్స్ రియాక్షన్ లో. శోభా డెవలపర్స్ 2% అప్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్. సో ఓవరాల్ గా అండ్ టైటాన్ నిన్న రిజల్ట్ వచ్చింది. సో కొద్దిగా ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ రిజల్ట్ నెగిటివ్ కనిపిస్తున్నప్పటికీ కొద్దిగా డీప్ గా స్టడీ చేస్తే రిజల్ట్ ఈజ్ ఓకే అన్న భావన, అందుకనే 1% లాభంతో ప్రారంభమైంది. బట్ అవంతి ఫీడ్స్ మాత్రం 13% డౌన్ పోస్ట్ ది రిజల్ట్స్. తర్వాత రవి మెయిల్ పంపించారు, జేఎస్పిఎల్ 140 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేయచ్చు. ఇది జిందాల్ స్టీల్ అండ్ పవర్.
యా ఇందులో కూడా కొద్దిగా ట్రేడింగ్ ఎక్కువ అండి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఐ థింక్ లాస్ట్ వన్ ఇయర్ లో చాలా మటుకు ఐ థింక్ దే ఆర్ బెటర్ ఆఫ్. అంతకు ముందు కంటే కూడా కొద్దిగా బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అయింది. స్టీల్ అండ్ పవర్ రెండు ఉన్నాయి వాళ్ళకి మేజర్ సెగ్మెంట్స్ లో. సో మెటల్ ఇండస్ట్రీ కొద్దిగా బాగానే ఉంది కాబట్టి ఐ థింక్ ఆ సెగ్మెంట్ నుంచి దే విల్ గెట్ డీసెంట్ ఎర్నింగ్స్. సో ఇదేంటంటే చాలా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుందండి. ఐ నాట్ కాల్ ఇట్ స్పెక్యులేటివ్, బట్ ఇందులో మీరు ఎప్పుడైనా ఒక రిజల్ట్స్ కానీ ఏదైనా అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ సెల్ యావరేజ్ కాస్ట్ తగ్గించుకోండి, తర్వాత డెఫినెట్లీ తక్కువ రేట్లో దొరుకుతుంది. ఎందుకంటే ఒక జంప్ నో 5-10% మధ్యలో వచ్చిందంటే వన్ వే పెరిగే షేర్ కాదు. సో ఇట్స్ ఎ కంప్లీట్ టర్న్ అరౌండ్ స్టోరీ ఓవర్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ అండి. కాబట్టి యావరేజ్ కాస్ట్ తగ్గించి యూ కెన్ మెయింటైన్ ద పొజిషన్. తర్వాత రాణా ప్రతాప్, బిహెచ్ఎల్ బైబ్యాక్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇలా తక్కువని అడిగితే చెప్పలేమండి, ఒకసారి చూసి చెప్దాం. ఇలా సీజీ పవర్ గురించి అడుగుతున్నారు కుమార్ రాజా. సీజీ పవర్ కరెంట్ లెవెల్స్ లో కొనొచ్చా 1 ఇయర్ కోసం? పవర్ కంటే కూడా ఐ థింక్ డ్యూరబుల్స్ ఆర్ బెటర్ అండి. ఎందుకంటే సీజీ పవర్ అగైన్ ఈజ్ ఇన్ టు యునో ఈ క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ ప్లస్ యునో ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఉంటాయి. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లోకి ఐ థింక్ క్రాంప్టన్ గ్రీవ్స్ దాట్స్ ఎ బెటర్ ఆప్షన్ అండి. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇప్పుడు ఈ క్యాపిటల్ గూడ్స్ రంగం మొత్తం పెరిగితేనే ఆ రంగంలో మీకు ఏబీబీ సిమెంట్స్ ఇటువంటివి దే విల్ గివ్ అస్ ద క్యూ. సో కరెంట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇన్ టు సీజీ పవర్. ఓకే, తర్వాత మెయిల్ రవికుమార్ అడుగుతున్నారు, మార్సన్స్ ఫార్మా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ 20 మైక్రాన్, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? అన్ని చిన్న షేర్లు ఎక్కువ గ్రాసిమ్ మినహాయిస్తే. Yeah, I don't think you should buy such stocks and maybe price points are attractive, but definitely ee market lo manchi well known stocks kuda baaga paddai 20-30% minimum, konni konni aithe 50-60% kuda paddai kabatti maybe Grasim fits the bill. Meetha moodu matram I think you should definitely avoid andi go for very strong names. Recently manchi FMCG names gaane consumer durables names itwanti kuda chaala strong paddai. అటువంటి వాటిలో ఐ థింక్ యూ షుడ్ బై ఇట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్ రాబోయే 3-6 మంత్స్ లోపల. డోంట్ బై స్టాక్స్ ఓన్లీ బికాస్ ప్రైసెస్ హావ్ ఫాలన్ అండ్ దే లుక్ అట్రాక్టివ్. కోసూర్ శ్రీనివాసరావు అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ అండ్ V2 రిటైల్, ఈ రెండు ఎలా ఉంటాయి? 2-3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? 2-3 ఇయర్స్ కోసం క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఐ థింక్ మేక్స్ ఎ గుడ్ బెట్ అండి. ఎందుకంటే V2 రిటైల్ మళ్ళీ ఇట్స్ అగైన్ రీసెంట్లీ చాలా ఈ వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ ఈ ఫ్యూచర్ అండ్ అమెజాన్ ఇటువంటి డీల్స్ జరుగుతున్నాయి కాబట్టి అందులో కూడా దే విల్ బి అ సస్టైన్డ్ ఇంట్రెస్ట్. సో ఆ ఉద్దేశంలో మీరు అది గమనించి కొద్దిగా కొనండి. బట్ ఎక్కడ ప్రాఫిట్స్ వచ్చినా ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే వీటి వాల్యుయేషన్స్ కొద్దిగా హైలోకి బికాస్ ఆఫ్ దిస్ స్పెక్యులేటివ్ న్యూస్ తీసుకెళ్తారు. రీటైల్లో కొద్దిగా మార్జిన్స్ తక్కువే. డీమార్ట్ అనేది చూసాం, దాని తర్వాత చాలా యాక్షన్ మొదలైంది ఈ రీటైలింగ్ స్టాక్స్లో. సో బట్ వెనెవర్ యూ గెట్ ప్రాఫిట్స్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, వైజాగ్ నుంచి చంద్రశేఖర్. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను లారస్ ల్యాబ్స్ మీద వ్యూ కావాలండి. ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేయగలను, ఇప్పుడు బయలుదేరుతాం అనుకుంటున్నాను. ఓకే, ఫార్మా స్పెస్ లో అదే బెటరా లేదా అంతకని ఇంకేదైనా తెలియజేస్తారా? చాలా ఉన్నాయండి ఫార్మా స్పేస్ లో, చాలా కంపెనీస్ ఉన్నాయి చక్కగా పనిచేస్తున్న కంపెనీస్. లారస్ ల్యాబ్స్ అనేది ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కొద్దిగా దెబ్బతిన్న కంపెనీ, బట్ మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంటుందంటూ మేనేజ్మెంట్ కామెంటరీ ఇవ్వడం అనేది గమనిస్తున్నాం. కొనుక్కోవచ్చా ఇక్కడ? ఆర్ యూ సజెస్ట్ ఎనీ అదర్ స్టాక్ ఇన్ ది ఫార్మా? నో, ఐ థింక్ లారస్ ఐ థింక్ యూ క్యాన్ బై అండి. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ 2 ఇయర్స్ లో బాగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒకటి చాలా ఎక్కువ పెట్టారు నెంబర్ వన్. నెంబర్ టూ ఈ క్వార్టర్ లాస్ట్ 1-2 quarters లో చాలా కంపెనీస్ ఫార్మా కంపెనీస్ నాట్ ఓన్లీ లారస్ అండి వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు పెరిగాయి బికాస్ చైనాలో చాలా బల్క్ డ్రగ్స్ అనేది స్టాప్ చేశారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. ప్లస్ కొంతమంది ఏవైతే అవి తట్టుకోగలిగారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ బేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రూపీ డాలర్ ప్యారిటీ మూలనే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ లారెస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫైల్ చేసేవన్నీ ఆంకాలజీ బేస్డ్ కూడా ఫైల్ చేస్తారండి. హై వాల్యూ మాలిక్యూల్స్ అంటాం మనం. ఐ థింక్ యూ షుడ్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. డెఫినెట్లీ లారెస్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ కానీ 1-2 quarters లో కొద్దిగా పనితీరు అంత ఆశాజనకంగా లేదు. 2-3 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి రాబోయే 2-3 మంత్స్ లోపల ఆర్ మేబీ నెక్స్ట్ 1 quarter లో ఫార్మసిటికల్ రంగం బాగానే ఉంటుంది. రాబోయే 2-3 ఇయర్స్ లో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ 15-20% కరెక్షన్,
అది గమనించి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. ఇందాక ఎవరో బిహెచ్ఎల్ గురించి బైబ్యాక్ ఆఫర్ గురించి అడిగారు. సో బైబ్యాక్ ఆఫర్ రాణా ప్రతాప్, సో బైబ్యాక్ 5/11 అయిపోయిందండి, ఎక్స్ బైబ్యాక్ డేట్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు కనుక కొంటే ఏమీ ఉపయోగం లేదు. ఒకవేళ ఆల్రెడీ మీరు హోల్డ్ చేస్తూ ఉంటే మాత్రం యువర్ ఎలిజిబుల్ ఫర్ బైబ్యాక్, 86 రూపీస్ లో బైబ్యాక్ చేస్తున్నారు. కాకపోతే ఎన్ని షేర్లు మీ దగ్గర నుంచి కొంటారనేది రెస్పాన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మీరైతే టెండర్ చేయండి షేర్స్ని, అందులో యాక్సెప్ట్ అయినంత వరకు అవుతాయి, లేకపోతే మళ్ళీ మీ షేర్లు మీ దగ్గరే ఉంటాయి మిగిలిన షేర్లు. సో 70 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కాబట్టి 86 రూపీస్ సీమ్ టు బి అన్ అట్రాక్టివ్ ఆఫర్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారు. తర్వాత నాగిరెడ్డి అడుగుతున్నారు, డెల్టా కార్ప్ 281 రూపాయలు కొన్నారు, జిఎం బ్రూవరీస్ 790లో, అలాగే ఐడిబిఐ 61 రూపీస్లో కొన్నారు, హోల్డర్ సెల్ ఆర్ యావరేజ్? డెల్టా ప్రాబబ్లీ డిప్స్ లో యాడ్ చేయమని చెప్తానండి. స్టాక్ మనకి చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ వీక్స్ గా చూస్తే కనుక 200 బేస్ అనేది అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది, అండ్ అదేవిధంగా 250 ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో 3 మంత్స్ హై చూసినా కూడా అరౌండ్ 279 ఉంది. సో డిప్స్ వచ్చినప్పుడు డెల్టా 2 ప్రైస్ పాయింట్స్ లో యాడ్ చేయమని చెప్తాను. కరెంట్లీ 240 ఉంది, బిట్వీన్ 230 and 210 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ జిఎం బ్రూవరీస్ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు యాడ్ ఈ స్టేజ్ లో. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ ఉంచండి, 730 ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, అండ్ అదేవిధంగా 691 అనేది 200-day మూవింగ్ యావరేజ్, మేబీ ఆ రేంజ్ లో ఒకసారి ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఐడిబిఐ బ్యాంక్ ఈస్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. సో నా ఉద్దేశంలో యూ కెన్ స్విచ్ ఓవర్ టు ఎనీ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ అని నా ఉద్దేశం, మేబీ ఫెడరల్ బ్యాంక్ ఆర్ కోటక్ బ్యాంక్. ఆటో ప్యాక్ లో టాటా మోటార్స్ యాజ్ యూజువల్ నష్టాలతో కనిపిస్తోంది, బట్ టైటాన్ ఇవాళ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్ గా ఉంది, 3.5% పెరిగింది టైటాన్ రిజల్ట్స్ తర్వాత. తర్వాత టాటా గ్లోబల్ బెవరేజెస్ కొద్దిగా పాజిటివ్గా ఉంది, బీజేఆర్ ఎనర్జీ, గ్లోబల్ ఆఫ్ షోర్, కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఇలాంటి షేర్లో కొంత మనకు లాభాలు కనిపిస్తున్నాయి. షుగర్ ప్యాక్ త్రివేణి ఇంజనీరింగ్ ఈజ్ ట్రేడింగ్ విత్ ఆల్మోస్ట్ 8% గెయిన్స్. అలాగే ఓక్హార్డ్ పెరిగింది, రిజల్ట్ ఇంపాక్ట్ 6.5% పెరిగింది, అమర్ రాజా 0.3% పెరిగింది. సో ఇలా కొంతవరకు మనకు బయోకాన్ వాల్యూమ్స్ బాగా జరుగుతున్నాయి, పెద్దగా ప్రైస్ యాక్షన్ లేకపోయినా కూడా ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్ విజయవంతంగా ముగిసింది అన్న వార్తలతో బయోకాన్ లో పాజిటివ్ ట్రేడింగ్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ కనిపిస్తుంది, ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా? ఐ థింక్ యూ హావ్ టు వెయిట్ అండి. ప్రాబ్లీ 4 డేస్ హై అబౌ ట్రేడ్ అవుతున్నా కూడా సస్టైనబిలిటీ ఉందా లేదా అంటే అట్లీస్ట్ ఇంకో 1/2 అవర్ వెయిట్ చేయాలి, అంటే 10:45 వరకు. సో నా ఉద్దేశంలో 10:45 కి 10,630 అబౌ క్లోజ్ అవుతుంది అంటే కనుక మేబీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే 5 డే హై ఎప్పుడైతే అబౌ ట్రేడ్ అవుతుంటుందో అక్కడ నుంచి కొద్దిగా స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ స్ట్రిక్ట్లీ 30 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ అప్ సైడ్ అరౌండ్ 60 పాయింట్స్ దాకా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ ఫస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.